నమస్కారం. సీతమ్మ వంటలకు స్వాగతం. సీతమ్మ వంటల్లో మనం పెసరపప్పుతో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసరపప్పు 1/2 కప్పు, పంచదార 2 కప్పులు, రవ్వ 1/2 కప్పు, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పాలు 3 కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు మనం వీటిని తయారు చేసుకుందాం. ముందుగా ఒక పాన్ తీసుకుని దానిలో మనం తీసుకున్న పెసరపప్పును వేసి వేయించుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. చూస్తున్నారు కదండి, పెసరపప్పు ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కొంచెం వాటర్ పోసి దాన్ని కడుక్కుందాం. ఇప్పుడు బౌల్లో 1 కప్పున్నర పాలు, మనం పెసరపప్పు తీసుకున్నాం కదండి ఆ కప్పుతో 1 కప్పున్నర పాలు తీసుకోవాలి. అదేవిధంగా అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పును ఇందులో యాడ్ చేసుకుందాం. పెసరపప్పు చక్కగా ఉడికేదాకా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. పెసరపప్పు మనకి హెల్త్కి చాలా మంచిదండి. చూస్తున్నారు కదండి, పెసరపప్పు ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. పెసరపప్పులో ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఈ స్వీట్ని ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. 2 కప్పులు షుగర్, 1 కప్పు వాటర్ పోసుకొని దీన్ని తయారు చేసుకుందాం. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని చక్కగా మరిగించుకోవాలి. ఇది ఈ విధంగా తయారైన తర్వాత చివరగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో 1 కప్పు పాలు, అలాగే మనం ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వను నిదానంగా దీనిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. దగ్గర పడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ను ఇందులో వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది పాన్కి అంటకుండా ఎలా వస్తుందో ఈ విధంగా చేతికి అంటకుండా ఉండేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా చేత్తో గట్టిగా తీసుకుంటూ చేసుకోనండి, లేకుంటే స్వీట్స్ సరిగా రావు. షేప్లో చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని ఈ విధంగా ఒక టూత్పిక్ కానీ లేదా నీడిల్ కానీ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. పిల్లలు పెసరపప్పు తినడానికి ఇష్టపడరు కదండి, ఈ విధంగా స్వీట్స్ లాగా తయారు చేసి పెట్టండి. వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదండి, మనం వీటిని అన్నిటిని తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. 1 పాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం ముందుగా తయారు చేసుకున్న వీటిని కాల్చుకుందాం. వీటిని కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి, ఎక్కువ వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి.
వేసుకుంటూ పంచుకున్నాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పంచుకున్నాను. వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వీటిని పెట్టుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుచుకోండి. చూస్తున్నారుగా పెసరపప్పు స్వీట్స్ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా, అలాగే మీ సలహాలు సూచనలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.